రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం నుండి గంగాధర వరకు ఆర్ఎండ్బి డబుల్ రోడ్డు కొత్తగా నిర్మాణం చేపట్టారు. రోడ్డు కిందే మిషన్ భగీరథ పైప్లైన్ ఉండడంతో పైప్లైన్ లీకేజ్ కావడంతో నీరంతా వృధాగా పోతుంది. బీజేపీ మండల అధ్యక్షుడు పైప్లైన్ లీకేజీని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని రోడ్లు వేయడంతో ఈ దుస్థితి జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి లీకేజీ నిదర్శనమని వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, రోడ్డు కింద మిషన్ భగీరథ పైప్లైన్ వేయడం మరొక విడ్డూరమని, భవిష్యత్తులో మిషన్ భగీరథ పైప్ పగిలినప్పుడల్లా రోడ్లు మొత్తం ఇలాగే డ్యామేజీ అయి పగుళ్లు ఏర్పడ్డాయని వెంటనే అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారా లేరా అన్నది అర్థమవుతలేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని, అధికారులు వెంటనే నాణ్యతతో కూడిన పనులు చేపట్టేలా చూడాలని, లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ఇట్లా పోయి ఉబ్బడం జరిగింది. ఈ రోడ్డు మొత్తం అవినీతి పరంగా ఉంది కాబట్టి ఈ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు స్పందించి చర్య తీసుకోవాలి. మరి ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ ఉన్నారా లేదా అనే టైట్ ఉన్నది. ఎక్కడ ఉన్నారు ఆర్ఎండ్బి అధికారులు దీన్ని పట్టించుకోలేదు ఇప్పటివరకు కూడా. కాకపోతే ఈ యొక్క కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడి ఈ రోడ్డు ఇట్లా అధ్వానంగా వస్తే, ఇది మొన్న పోసి ఇంతవరకు అంత 20 రోజులుగా కాలేదు, ఇప్పుడే ఇట్లా ఉంటే రానున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవినీతిని చూసి వారిపై చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు గంగాధరకు పోవడానికి డబుల్ రోడ్ నిర్మాణం చేశారు, కానీ దీని మీద ఎవరికి కూడా అవగాహన లేదు. వీటిపైన ఎవరికి కూడా పూర్తి అధికారులకైతే అసలు వాళ్ళు ఉన్నారా లేదా టైప్ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి ఈ యొక్క అవినీతి చేసినటువంటి కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాము.